ఇక ఆరోగ్య సురక్ష, స్పెషాలిటీ డాక్టర్లను ఆ గ్రామంలోనే వారిని పంపించి అక్కడే ఆ గ్రామస్తులకు చక్కటి వైద్య సేవలు అందించేటువంటి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం ఈ ఆరోగ్య సురక్ష. మరి ఈ కార్యక్రమం ఊసేలేదు. ఇక 108-104 సేవలు మనం చూస్తా ఉన్నాం. ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు 108 అనే అంబులెన్స్లను తీసుకురావటము మనం అప్పుడు చూస్తున్న అప్పటి నుంచి ఇప్పుడు కూడా ప్రజల కోసము, పేదవాడి కోసము ఏ ఇబ్బంది అయినా, ఏ ప్రాణాపాయ పరిస్థితుల్లో అయినా కూడా వాళ్ళకి ఎంబటే అందుబాటులో ఉండే విధంగా ఈ 108 సేవల్ని వారు ఇంట్రడ్యూస్ చేశారు. ఈ 108 అనేది దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఈరోజు మనం చూస్తే దేశం మొత్తం కూడా 108 వెహికల్స్ మనకు కనిపిస్తాయి. ఆపదలో ఉన్న వాళ్ళని రక్షిస్తూ కాపాడుతూ ఎక్కడికెళ్ళినా కూడా మనకి ఇవి దర్శనం అవుతూ ఉంటాయి. అలాంటి ఒక గొప్ప ఇనిషియేటివ్ని ఆనాడు వైఎస్ఆర్ గారు తీసుకొస్తే, అదే మనము మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ 108ని, ఈ 104ని రివాంప్ చేస్తూ దీన్ని స్ట్రెంగ్తన్ చేస్తూ అనేక రిఫార్మ్స్ వీటిలో తీసుకురావడం జరిగింది. మనం చూసినట్టయితే ఈ 104 వెహికల్స్ని 976 కొత్త వాహనాలు మనం కొనుగోలు చేశాం. ఈ 108 అంబులెన్స్ చూస్తే 768 వరకు కూడా తీసుకెళ్లాం. గతంలో మనం చూసినట్టయితే మనం అధికారంలోకి వచ్చేనాటికంటే అప్పటి టీడీపీ హయాంలో 531 ఉండేది, వీటిని మనం 768 వరకు కూడా పెంచాము. ఇవే కాకుండా ప్రత్యేకించి ట్రైబల్ ఏరియాస్ కోసం ప్రత్యేకించి 104-108 వెహికల్స్ని కొనుగోలు చేసి అద్భుతమైన సేవలు ప్రత్యేకించి వారికి అందుబాటులోకి మనం తీసుకొచ్చాము. అంటే పేషెంట్ని ఒక గోల్డెన్ అవర్లో రక్షించుకోవాలనేటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఉండింది కాబట్టి ఇవన్నీ కూడా మనం తీసుకొచ్చాము. ఇవి తీసుకురావడమే కాదు, చక్కగా వీటి యొక్క ఇంప్లిమెంటేషన్, వీటి కోసము ఎమర్జెన్సీ కాల్ సెంటర్స్, వీటిని మానిటర్ చేయడము, అండ్ ఇంతకుముందు లేనటువంటి అడ్వాన్స్మెంట్తో ఉన్నటువంటి వెహికల్స్ని మనము తీసుకొచ్చి, అలాగే ఇంతకుముందు ఉన్నటువంటి వెహికల్స్ కూడా ఏదన్నా కండిషన్లు లేకపోతే మనకే ఎక్కడో రోడ్డు మీద ఎక్కడో ఆగిపోతున్నదో కాదు, మనకై మనమే వాటిని చెక్ చేసి, వాటి కండిషన్ చెక్ చేసి మనమే కొన్ని తీసేసి మళ్ళీ మనమే కొన్ని కొత్తవి తీసుకొచ్చి దాంతోపాటు ఇంకా కూడా ప్రజలందరికీ ఎక్కడ కూడా అంతరేం కలగకూడదు అని చెప్పి బ్రహ్మాండంగా ఇటు సేవలు ఉండాలి అని చెప్పి మరి మనం ఇవన్నీ కూడా తీసుకొచ్చి స్ట్రెంగ్తన్ చేసి మనం ముందుకు వెళ్తా ఉంటే, మరి మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు ఏదో జరిగిపోయినట్టు, అసలు ఏదేదో అయిపోయినట్టు, అసలు మన జగన్ గారి హయాంలో అసలు ఏం బాగాలేదన్నట్టుగా మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. మరి మంత్రి గారు తెలిసి మాట్లాడుతున్నారు, తెలుగు మాట్లాడుతున్నారు, నాకైతే అర్థం కావట్లా. మీ అందరికీ కూడా తెలుసు జగన్ గారి హయాంలో మా ప్రభుత్వంలో 108 సేవలు ఫోన్ చేసిన 15 నిమిషాలకి, అర్బన్ ఏరియాస్లో ఫోన్ చేసిన 15 నిమిషాలకి వెహికల్ అక్కడ ఉండేలాగా మేము దానికి కావాల్సినటువంటి చర్యలన్నీ కూడా తీసుకున్నాం. మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చాక ఎవరన్నా ప్రాణాపాయంలో ఉండి 108కి ఫోన్ చేస్తే గంటల తరబడి కూడా వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. అంటే ఒక్కటి ఆలోచించండి, అంటే ఈరోజు ఎవరికన్నా ఒక ఇబ్బంది వస్తే 108 రావాలంటే గంటల తరబడి వెయిట్ చేస్తున్నామంటే ఎవరిది బాధ్యత? ఆ ప్రాణాపాయంలో ఉన్నటువంటి వ్యక్తికి ఏమన్నా అయితే బాధ్యత ప్రభుత్వానికి కాదా అండి? ఏంటి ఈ నెగ్లిజెన్సీ? ఈ నెగ్లిజెన్సీ మీది కాదా? ఈ రోజున 6 నెలలైంది మీరు అధికారంలోకి వచ్చి, ఇప్పుడు కూడా మేం బ్రహ్మాండంగా చేశాం, 6 నెలలైంది మీరు వచ్చి, మీరు మీకు చేతనైంది మీరు చేయండి, మీరు మంచి చేయండి, ఈ సర్వీసెస్ ఇంకా స్ట్రెంగ్తన్ చేయండి, మీరు మంచి సేవలు అందించండి. ఇవి అందించకుండా మీరు మాటలు చెప్తూ మమ్మల్ని ఏదో మా మీద బురద జల్లుతూ, ఇక బహుశా మీకు మనకు ఒక ఉదాహరణ చెప్పొచ్చు, ఏదైనా ఒక కుక్కను మనం చంపేయాలనుకోండి దానికి ముందే పిచ్చిది పిచ్చిది అని ఒక ముద్రేస్తారు. అలాగే ఇక వాళ్ళకి ఏదన్నా ఈ కంపెనీ కాకుండా ఇంకో కంపెనీని మార్చుకోవాలనుకుంటున్నారో, మరి వేరే వాళ్ళకి అప్పచెప్పాలనుకుంటున్నారో, వాళ్ళ ఉద్దేశం ఏమో తెలీదు, ఇక బాగాలేదు అన్నాక ఇక చిన్నగా వాళ్ళు మార్చుకోవచ్చు కదా. సో కాబట్టి ఇలాంటి మీన్ థాట్స్ ఉండి
ఏదో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద బురదేస్తే అయిపోతుంది అని చెప్పి ఇలాంటి మాటలు చెప్తే ప్రజలందరికీ కూడా తెలుసు ఏ విధంగా మేము వైద్య సేవలు అందించామో. ఈ రోజున మీరు మంచిగా అందించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీ ముందు ఉంది, మీ బాధ్యతను మీరు సక్రమంగా నెరవేర్చండి అని తెలియజేస్తున్నారు.